కరోనా వైరస్ ధాటికి వణికిపోతున్న బ్రిటన్లో వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్దమైంది ఫైజర్ బయోఎంటెక్ తయారు చేసిన టీకాను అత్యవసర వినియోగానికి అనుమతించిన బ్రిటన్ ఎల్లుండి నుంచి ప్రజలకు అందించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది అతిపెద్ద వ్యాక్సిన్ కార్యక్రమంగా అభివర్ణించిన బ్రిటన్ తొలుత యాబై జాతీయ ఆరోగ్య సేవల ఆసుపత్రుల్లో పంపిణీని చేసేందుకు సిద్దమైంది కరోనాతో హడలిపోతున్న బ్రిటన్ టీకా పంపిణీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది రేపటి నుంచి ప్రారంభమయ్యే వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే టీకా కంటైనర్లు సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నాయి ఫైజర్ బయోఎంటెక్ తయారు చేసిన టీకా తొంభై ఐదు శాతం సమర్థత కలిగి ఉన్నట్లు వెల్లడి కావడంతో బ్రిటన్ అత్యవసర వినియోగానికి అనుమతించింది మొదటి విడతలో భాగంగా కరోనా ప్రమాదం పొంచి ఉన్న ఆరోగ్య సిబ్బందికి కేర్ హోం వర్కర్లతో పాటు ఎనభై ఏళ్ల వయసు పైబడిన వారికి అందించనుంది తొలుత మొదటి డోసు ఇచ్చి ఇరవై ఒక్క రోజుల అనంతరం మరో డోసు ఇవ్వనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది అయితే ఎటువంటి ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేదని స్పష్టం చేసింది ఇంగ్లాండ్ ప్రజా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీకా పంపిణీ జరగనుంది ఈ వారంలోనే దాదాపు ఎనిమిది లక్షల డోసుల్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రెండు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు నాలుగు కోట్ల డోసుల్ని యూకే ప్రభుత్వం ఆర్డర్ చేసింది కరోనా టీకా పంపిణీ ప్రారంభిస్తున్న ఈ వారం ఎంతో చారిత్రకమైనదని యూకే ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఈ నేపథ్యంలో స్థానికంగా విధించిన ఆంక్ష ని పాటించాలని ఆరోగ్య శాఖ వర్గాలు ప్రజల్ని విజ్ఞప్తి చేశాయి ఫైజర్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ తరువాత వరుసలో అమెరికా ఉంది ఇప్పటికే తమ టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని ఫైజర్ అనుమతి కోరగా అమెరికా ఎఫ్డీఏ ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఫైజర్ టీకాకు అనుమతిచ్చే విషయమై చర్చించేందుకు గురువారం అమెరికా ఎఫ్డీఏ సమావేశం కానుంది ఒకవేళ ఎఫ్డీఏ అనుమతిస్తే అమెరికాలో శుక్రవారం నుంచే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి